ఈ అమ్మాయికి మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఈ నుంచి మాత్రం నువ్వు వెళ్ళవు, నేను ముందే చెప్తున్నా. ఇది మాత్రం పక్క. ఓ బిల్ల మెల్ల సంగ తీసుకో. మరి పిల్లనకు పోతే ఇంకేమంటారు? ఆంటీ అన్నారా? నాకు పేరు ఉంది. పేరు పెట్టు. ఏం పేరు? తెలీదా? తెలీదా? మీనాక్షి. నిజంగా మీనాక్షి ఎన్నో సార్లు చూసినా గానీ నాకు ఆ స్కూల్ డ్రెస్ కాలేజ్ మామూలుగా అట్లా పోతున్నప్పుడు ఏదో చిన్నపిల్లలు అట్లా అనుకున్నా గానీ చీర కట్టుకుంటూ ఉన్నావు చూడ మ్యాకి కిరికిరి. చేతి పట్టుకోకు, నువ్వు కూడా అర్థమైందా? మా మామలానే ఉండు, నాటకాలు దెంగకు. మీనాక్షిని వెళ్ళు. నువ్వేం చెప్పేది? ఈడతంతా ఎగిరిపోయి అవతల గుట్టలు పోయి పడతావు. ఎగిరిపోయి అవతల గుట్టలు పోయి పడతావు, అర్థమైందా? అర్థమైందా? అనే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా అమ్మాయిని. కానీ ఈరోజు నాకు ఎందుకో నా కళ్ళకి దేవతలా కనిపించింది, అందుకోసం ప్రపోజ్ చేసిన. ఇప్పుడు కూడా చేయలేను, ఏ అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలే. అర్థమైందా? నచ్చింది కాబట్టి. లేకపోతే పీకుతావు, లేకపోతే పీకుతావు. మీ అమ్మ పేరు ఏం పేరు? లక్ష్మి. లక్ష్మియా? మీ నాన్న పేరు? సుధా. అలా కాలు ముట్టినా తప్పులే దేవుడా, అలా కాలు ముట్టినా తప్పులే దేవుడా. లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుండేమో చూడరా బుల్లోడా. మూసుకొని కూసోకుండా కాలం వేసావు కప్పు కాడా. సుర్ర నచ్చిన కాబట్టి చెప్పిన అంతే. నీకు టైం తీసుకుని నాకు చెప్పు, ఓకేనా? టైం తీసుకో. మనకు పెళ్ళలేదు, వచ్చినో వదిలేతమేమో అని అనుకున్నా. పెళ్ళలేదు, వచ్చినో వదిలేతమేమో అని అనుకున్నా. నేను ఏం చెయ్యను, భయపడకు, కూల్ గా ఉండు. ఐస్ క్రీమ్ తింటావా? ఏ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ ఓకేనా నీకు? ప్లీజ్ ప్లీజ్ నా కోసం ప్లీజ్ ఇట్రా ఒక్కటి. నీ బర్త్డే కదా, ఒక్కటి. కాకా మళ్ళా వరకు ఒక ఐస్ క్రీమ్ దా. మళ్ళా వరకు ఒక ఐస్ క్రీమ్ దా. వాళ్ళు చూపులకు నిరజానా పడిపోయానే లవ్లోనా. వాళ్ళు చూపులకు నిరజానా పడిపోయానే లవ్లోనా. చిన్నదాన ఓసి చిన్నదానా సొగసూలు. నీకు కూడా ఇష్టం ఉంది కదా? ఇష్టం లేని పేరు ఉంది కదా, అది ఉంది కదా, ఇది కదా అంటున్నావు. నువ్వేమన్నావు? సుజాతనా? నువ్వు ఫస్ట్ ఏమన్నావు? సుజాత. ఆహా లేదు, ఇంక ఫస్ట్ ఏమన్నావు? నీ పేరేం పేరు? షరీఫ్. సరే అయితే అందరికి ఓకే. మా ఇద్దరు జంట ఎలా ఉంది? మా ఇద్దరు జంట ఎలా ఉంది? ఇది పట్టుకో చెప్తాను. కూల్గా ఉంది, పట్టుకొని పట్టుకొని పట్టుకో ప్లీజ్ 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 మీనాక్షి. నిజంగా చెప్తున్నా, చూడ చూడగానే పట్టుకో. ఎందుకు మాట్లాడుతున్నావు ఆయనతో? పట్టుకో, నాతో మాట్లాడాలి కదా. పట్టుకో బ్రో, పట్టుకో 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 బ్రో. ఇంకే సరే, వెళ్ళు నువ్వు, వెళ్ళు నేనెందుకు వెళ్ళాలి? సరే అయితే సరే. లవ్ యూ, హ్యాపీ బర్త్డే. మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే రా బంగారం, హ్యాపీ బర్త్డే బంగారం. నా కోపం ఉంటే తిట్టు కావాల్సి ఉంటే కొట్టు, నేను భరించేంత ఓపిక నాకుంది. అర్థమైందా? నువ్వు కొట్టినా తిట్టా నేను భరిస్తాను, ఓకేనా? నీకు ఇంత మంచిగా ఒకటి చెప్పాడు. ఇన్స్టాగ్రామ్ తెలుసుకో, చిల్లర్ స్టార్ మెసేజ్ చేయి, ఓకేనా? నువ్వు చేస్తావు, నైట్ లోపు నువ్వే చేస్తావు. ఇన్స్టాగ్రామ్ తెలుసుకో, చిల్లర్ స్టార్. మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ రాకపోయింది అనుకో బాగుండదు, ఓకేనా? ఏ సరే తీసుకెళ్ళు, ఓకేనా? మెసేజ్ చేయి, చూస్తుంటా. బట్ ఈరోజు వీడియో మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది, నాకంటే బాగంటే బాగా నచ్చింది. అందులో అమ్మాయి మాత్రం బాగా నచ్చింది.
ఎవరు నీ ఫ్రెండా? ఫ్రెండా చిన్న పరిచయం. అవునా? హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. ఏం పేరు నీ పేరు? జాను. జానా? నా పేరు శివ. ఓకే. నీ పేరు? హాయ్. నీ పేరు ఏం పేరు? మీనాక్షి. మీనాక్షి కొంచెం ఇప్పుడు రాండి, చూడడానికి ఇప్పుడు బొమ్మలా ఉన్నా తెలుసా అసలు అసలు నిజంగా. బర్త్డేనా ఈరోజు? అది ఇందాక తమ్ముడు చెప్తున్నాడు, అన్న మా ఫ్రెండ్ ఉందన్న చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ అన్న, ఒకసారి మాట్లాడన్నా అని చెప్పిండు. నేను చూస్తే అమ్మాయి, ఆ అమ్మాయి ఇట్లా నిజంగా చెప్తున్నా, ఇట్లా నువ్వు వస్తున్నావా ఇటు కొంచెం ఇట్లా అండి, ఇటు కొంచెం ఇట్లా ఉండండి, మీరు వస్తున్నారా ఇటు? వస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఏ అమ్మాయి ఈయన ముఖం చూసి ఏ ఎప్పుడో గోటలాట ఆడుకుంటారు మా అమ్మాయిలు కదా అని అట్లా అనుకున్నా. నువ్వు ఇంత అందంగా ఉంటావు అని ముందు నాకు తెలిసి ఉంటా మాత్రం నిజంగా చెప్తున్నాను. అంటే ఫ్రెండ్షిప్ చేసుకున్నట్టు నీ అంటున్నా. ఓకేనా? బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే వన్స్ మోర్. ఏంటిది విషయం చెప్తున్నాను? విషయం అంటే హక్ చెప్తావా? నువ్వు ఏ కాలంలో ఉన్నావు నాకు అర్థం కాదు. ఈ కాలం విషయం చెప్తే కనీసం నువ్వు రీప్లై కూడా చెప్పే తెలియదా? బర్త్డే అన్న చెప్పారు. ఓకే, హక్ ఎందుకు ఇస్తున్నావు అంటే యాక్చువల్లీ ఇస్తారు కదా. నాకు ఇష్టం లేదు. గల చెప్తే అయిపోతుంది అండి. సీరియస్? ఎందుకు నువ్వు సీరియస్ అయితే నాకు అసలు నాకు మంచిగా అనిపించట్లేదు. కొంచెం స్మైల్ ఇవ్వండి కొంచెం. నిజంగా అమ్మతోడు చెప్తున్నా, మీ అమ్మతోడు? మీ అమ్మ పేరు ఏం పేరు? లక్ష్మి. లక్ష్మి? మీ నాన్న పేరు? బా, అలా కాలు మొక్కినా తప్పలేదు దేవుడా. నిజంగా అని అనుకున్నా. రే తమ్ముడు నిజంగా నిజంగా చెప్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. దేనికన్నా? నిజంగా చెప్తున్నా, నేను ఎక్స్పెక్ట్ చేయలే. నీకు ఏమవుతాడు? బ్రో ఏం బ్రో అట్ట చూస్తున్నావు నువ్వు? కొట్టునులాగా మాట్లాడుతున్నావు కదా, కొట్టునులో అట్ట చూస్తున్నావు. ఇది భయం అవుతుంది నాకు. ఏంటి ఫ్రెండ్ కలుస్తా అంటే తీసుకొచ్చినా? ఆహా, తమ్ముడే మా తమ్ముడే. నేను చిన్నప్పటి ఫ్రెండ్ బ్రో. ఆమె అది కాదు, నేను చాలాసార్లు చూసి ఉంటాగానే అంత పట్టించుకోలే. ఇప్పుడు చీర కట్టుకుంటే ఉన్నావు చూడు అసలు. ఇది చీరనే ఇది నిజంగా? ఏమంటారు ఏంటిది? ఏమైంది? ఏమన్నా అన్నాడా? నేను ఇప్పుడు నార్మల్ అంటే నిన్ను పేరేం పేరు అది పేరేం పేరు అన్నావు? మీనాక్షి. మీనాక్షి? నిజంగా మీనాక్షి? ఎన్నోసార్లు చూసినా కానీ నాకు ఆ స్కూల్ డ్రెస్ కాలేజ్ మామూలుగా అట్లా పోతున్నప్పుడు ఏదో చిన్నపిల్లలే అట్లా అనుకున్నా కానీ చీర కట్టుకుంటూ ఉన్నావు చూడము మ్యాకి కిరికిరి. అసలు ఎక్స్పెక్ట్ నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. ఏం మాట్లాడుతున్నా? ఆహా లేదు మీనాక్షి, తెలీదు. విని ఫ్రెండ్ కదా, మరి ఏంది ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు. ఏం బ్రదర్? ఏం మాట్లాడుతున్నావు బ్రో? అంటే ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయితో ఇట్లానే మాట్లాడేది? మాట్లాడితే ఇప్పుడు ఏమైంది? మాకే కిరికిరి ఏంది? నీ కిరికిరి అనలేక చూసానే నీ వంక తప్పలేక. మీ మామనే చెప్పండి కదా, ఇప్పుడు విచ్ చేయమన్నాడు విచ్ చేస్తున్నా. నువ్వు ఫస్ట్ ముందు చెప్పాలి, నువ్వు విషయం చేసిన మంచిగా ఏమని చెప్పాలి? ఏది మీనాక్షి అంతే కదా? ఏమో పట్టుకొని మనం ఏమో చేస్తున్నట్టు ముట్టుకోకుండా మాట్లాడే అంట. ఇడంతా ఇడు ఎందుకు తీసుకొస్తావు నాకు అర్థం కాదు. ఎవరికి ఉండేది ఉన్నా కదా నువ్వు మీనాక్షి. ఏం కాకపోతే నీకు కూడా చెప్తాను. ఓకేనా? ఐస్ క్రీమ్ తింటావా? ఏంటిది కాకా? ఏయ్ మా లవర్కి ఒక ఐస్ క్రీమ్ దా. ఏం బ్రో? ఏంది మీదకి వస్తున్నాను కొంచెంసేపు కాకా. మంచిది ఇట్రా రా, ఐస్ క్రీమ్ తీసుకున్నా బా. నువ్వు ఫీల్ ఏం కాకలేదు, చూసుకుంటూ ఉండు, ఏం చేయలేదు. ఇట్రా ఏం కావాలి? నీకేం కావాలి? నీకే ఏ తీసుకో కాకా. నీ గడ్డ మీద ఒట్టే చెప్తున్నా, ఇప్పుడు ఇవ్వకపోతే మాత్రం బాగుండదు. నువ్వు ఈ నుంచి బండి కూడా కదలేదు, తీసుకో. దేనికి? నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. వేరేగా అనిపించింది, ఇప్పుడు మాత్రం నేను మాత్రం బానపోయినా వదిలిపెట్టను. అంకుల మీద ఒట్టే చెప్తున్నా, ఇంకేమన్నా కానీ. ఓకేనా? నిజంగా నేను అయితే వదిలిపెట్టాను. ఇంత ముందంటే వేరేలాగా అనుకున్నా నేను. తీసుకొని అంటుందిగా బ్రో, తీసుకొని అంటుందిగా, తీసుకోదు. నువ్వు మధ్యలో మాట్లాడకు, అర్థమైందా?
మధ్యలో మాట్లాడకు. ఫ్రెండ్ని కలుస్తా అంటే తీసుకొచ్చిన. ఇగో ఈ ఈ అమ్మాయికి మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఈ నుంచి మాత్రం నువ్వు వెళ్ళవు, నేను ముందే చెప్తున్నా. ఇది మాత్రం పక్క. ఓ పిల్ల మెల్ల సంగ తీసుకో. పిల్ల ఏంటి పిల్ల? మరి పిల్ల అనకపోతే ఇంకేమంటారు? ఆంటీ అనాలా? నాకు పేరు ఉంది, పేరు పెట్టు. ఏం పేరు తెలీదా? అందరికి ఓకే. మా ఇద్దరు జంట ఎలా ఉంది? మా అన్నయ్య నా ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? ఆయన లేదు మీ నాకు నిజంగా చెప్తున్నా. రోజు ఇక్కడ అమ్మాయిని ఫ్లర్టింగ్ చేయడానికి వస్తున్నావు అంటే కాగా కూడా సెట్ చేసినావు. నువ్వేం మాట్లాడుతున్నారు అబ్బాయి, నాకు అర్థం కాదు. ఏమైనా సెట్ చేయడం ఏంది నీకు తెలుసా? నీకు తెలియదు, అమ్మతో తెలియదు రాబాయ్. ఆ అమ్మాయి నాకు నచ్చింది, చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఫ్రెండ్ అంటే నేను టైం పాస్ కోసం వచ్చిన, నాకు నచ్చింది చెప్తున్నా. అమ్మమ్మ నన్ను ఏం చేస్తారు? తిట్టాను ఏమన్నా తిట్టరా? అంత ఏం భయపడ తిట్టరా? అమ్మమ్మ నన్ను ఏం చేస్తారు చెప్పు. అమ్మ నన్ను ఏం చేస్తారు? నాకెందుకు? నేను పెళ్లి చేసుకుంటే ఏం కాబట్టి అడగవద్దా? నిజం మీ నచ్చింది, అమ్మతో చెప్తాను నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేస్తా, నీకేమైతుందా నాయన? నేను వాళ్ళ మామని. అయితే సరే నేను నీకు ప్రపోజ్ చేస్తా. మరి లేకపోతే ఏం మాట్లాడుతున్నారు? ఆయనకి ఇష్టం ఉన్నా చెప్పి, నీ ఇష్టం ఉన్నా నువ్వు చెప్పు. నువ్వు చెప్పు అది ఇష్టం లేదు ఇదంతా. సరే అయితే ఇష్టం లేదు అంతేనా? లేదా? సరే నేను వెళ్ళిపోతాను, నేను ఇబ్బంది పెట్టాను. ఇందాక నగ్గిచ్చినాక నా తిరిగి నగ్గు నాకు ఇచ్చి. డిస్టర్బ్ చేయను, చేయను, నా అగ్గు నాకు ఇచ్చేదా? నేను అడిగిన. సరే ఏడిచ్చిండు, నువ్వు మళ్ళీ అడిగినావా? నేను మధ్య నువ్వేంద్ర నాకు అర్థం కాదు, మీ ఇద్దరు మాట్లాడుకుంటేదా? ఒక్కొక్క ఇచ్చి నువ్వు వెళ్ళిపో, నేనేమన్నాను? సరేనా? దా ఏం కాదు, ఇచ్చామని చెప్పి ఇంకా నేను పోతాను కదా, ఇంకేంది మాట్లాడుకోరు ఇద్దరు కలిసి. మీనాక్షి, మీనాక్షి ఇగో లేట్ అవుతుంది ఇట్రా, కొంచెం నేను వెళ్ళిపోతాను ఇట్రా, నేను వెళ్ళిపోతాను ఇట్రా, వెళ్ళిపోతాను ఇట్రా. ఇంకో చెప్తున్నాను కదా, అరే నీది నీదేంద్రా, నేను లైన్లో పెట్టుకుంటాను చెప్పి నీకే కాలుతుంది ఏంది నీకు? వచ్చిన వాళ్ళందరినీ లైన్లో పెట్టుకుంటే నేను ఒక్కనే తిరగాల జీతాంతం. ఇంకా సోమ్యకి చెప్పాలా? సోమ్యకి చెప్పాలా? ఇది క్లవర్ ఉంది అని అన్నని చెప్పి నేను కాలే, నేను టైం పాస్ కోసం వచ్చిన దానికోసము. నాకు అన్న సరేలే అని అన్నని చెప్పి నువ్వు జడ్జి ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ సపోర్ట్ చేస్తున్నావా? నాకు వదిన అవుతుంది కదా, నేను కూడా చిన్న నాకు వదిన అవుతుంది కదా, నేను కూడా చిన్న అట్లా వద్దిన చూసినావా? ఏంటి వర్షాలు కరుపుతున్నారు ఏంటి మీరు? అన్నకు లేట్ అవుతుంది అన్న, నేను ఇస్తానులే, నా పోయి అమ్ముకోనా, దండం పెడతానా? నేను చూస్తే నాకే బాధ అనిపిస్తుంది, నువ్వు వెళ్ళాలి, నువ్వు పని నువ్వు చూసుకో అన్న. ఏమనుకోకు, ఓకే థ్యాంక్ యూ అన్న. ఆ మాట నువ్వు ఫస్ట్ చూసినావు నాకు చెప్పాలి. నువ్వు ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఇన్ని అన్ని కలుపుకున్నాక ఇప్పుడు ఎందుకు అంటున్నా? మీనాక్షి నిజంగా చెప్తున్నాను చూడు, ఓకే నేను నాతో నేను ఇబ్బంది ఏం పెట్టాను. ఓకే పట్టుకో బ్రో, పట్టుకో 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 బ్రో. ఇందాక నువ్వు మాట్లాడే నాకు పద్ధతి నాకు నచ్చలే. ఆ అమ్మాయి నాకు ఎప్పటి నుంచో తెలుసు, అర్థమైందా? అని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ అమ్మాయిని, అని ఈరోజు నాకు ఎందుకో నా కళ్ళకి దేవతలా కనిపించింది, అందుకోసం ప్రపోజ్ చేసిన. ఇప్పుడు కూడా చేయలేను, ఏ అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలే, అర్థమైందా? నచ్చింది కాబట్టి లేకపోతే పీక్తావు, పీక్తావు. లేదు మీ నచ్చిన నాపకు, నన్ను నాపకు, నువ్వు మామైతే నన్ను ఆపుతావా నువ్వు? లేదు మీ నచ్చిన నేను ఇష్టం ఉంటే నమ్మట్రా, సరేనా? 100 సంవత్సరాలు చూసుకుంటాను నేను ఇట్రా. ఈడైంది మా మామగాడు ఈ రోజు ఉంటా, రేపు వెళ్ళిపోతాడు, ఎవరైనా ఇదే మాట చెప్తారు, అర్థమైందా? బాగుంటారు బ్రో ఇద్దరు. చూసినావా? సరే ఇది పట్టుకో. సరే నేను వెళ్తా, లేట్ అవుతుంది నాకు, వేరే పట్టుకో. సరే వెళ్ళండి, మీరు వెళ్ళండి, పట్టుకో. సరే వెళ్ళండి, ఏ తీసుకెళ్ళి, ఏమన్నా కావాలి మంచిగా చూసుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత కొట్టినావు తిట్టావు నాకు తెలిసింది అనుకో, ఇంట్లో కూడా చెప్పినావు అనుకో, నిజంగా చెప్తున్నా. నువ్వు అడగకి వెళ్ళాక బ్రో, ఓకేనా? నువ్వు ఎవడు తెలియదు, ఇంట్లో కూడా ఏం చెప్పకు, ఓకేనా? అర్థమైందా? మీనాక్షి ఏం భయపడకు, నేను వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకే
ఏమైంది ఎందుకు ఇలా మారిపోతున్నావు నువ్వు నిమిషం నిమిషానికి అరే పెళ్లి కాలే అంటే వేరే అనుకుంటారా అంటే అన్న ఎవరు ఇష్టపడలేదు ఓకే మొత్తం అనేది మనం చేసేది ఏం లేదు కానీ మనం చేసుకుంటున్నా రాని అయిపోతావు అట్లా అని చెప్పి సరే ఇంత టైం నువ్వు వెయిట్ చేయకడా ఓకేనా ఇంటికి వచ్చి మాట్లాడతా తర్వాత బయటకు వెళ్దాం సరే సరే ఏమనుకో ఓకేనా సరే లేట్ అవుతుంది వెళ్ళండి మీరు వెళ్ళండి సెకండ్ బ్రో ఎందుకంటే చేస్తావు ఓకేనా జాగ్రత్త చూసుకో ఇంట్లో కూడా ఏం చెప్పి తిక్క తిక్క నాటకాలు తెగినావు అనుకో ఇంట్లోకి వచ్చి ఉరికించి ఉరికించి కొడతా వెళ్ళు ఏం కాదులే అన్ని జోక్ అనుకో ఇంకా అంత లేదు సరే మీనాక్షి నువ్వు వెళ్ళు సరే మీనాక్షి వెళ్ళు లేట్ అవుతుంది మీనాక్షి వెళ్ళు నువ్వేదో మాట్లాడేది ఇంకా నాలా వాడితో నువ్వు మాట్లాడేది రా హలో అర్జున్ నా ఫ్రెండ్ ఆమె నాకు వదిన కాదా రేపు నువ్వు పెళ్లి చేసుకుంటే అవును సరే అయితే సరే దింపేసి నువ్వు దింపేసి నా పెళ్ళు సరే మీనాక్షి ఇప్పుడు కూడా చెప్పు ఇప్పుడు కూడా రాయని తిట్టరా చెప్పు మీనాక్షి లేట్ లేట్ అవుతుంది వెళ్ళావా ఇంటికి సరే ఇద్దా నాతో ఇద్దా సరే వెళ్ళు సరే వెళ్ళండి సరే ఇంటికి వచ్చి మాట్లాడతా టెన్షన్ ఇవ్వడకు నువ్వు ఓకేనా టెన్షన్ ఇవ్వడకు అరే వదినని చెప్తున్నాడు కదా సరే వెళ్ళు తీసుకెళ్ళు సరే తీసుకెళ్ళు సరే తీసుకెళ్ళు మీనాక్షి టెన్షన్ ఇవ్వడకు అమ్మతో చెప్తున్నా ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను ఓకేనా లవ్ యూ సరే వెళ్ళు ఇంకెళ్ళు వెళ్ళు ఇంకెళ్ళు ఏమైంది ఇప్పుడు గో ముట్టుకోకుండా మాట్లాడమని చెప్పినా ఎందుకు ముట్టుకుంటున్నావు సరే ఏం ముట్టుకొని ఇంకెళ్ళు ఇంకెళ్ళు సరే వెళ్ళి తీసుకెళ్ళు టైం అయితే ఏ చేతి పట్టుకుంటావేంద్రా చేతి పట్టుకుంటావేంది నాటకాలు తింటున్నావా ఎత్తుకొని తీసుకెళ్ళాలా నేను గవే గా మాటలే మాట్లాడక అర్థమైందా వెళ్ళు సైలెంట్గా వెళ్ళు వెళ్ళు నేను ఎందుకు వెళ్ళాలి నువ్వు చెప్తే చేతి పట్టుకో చేతి పట్టుకోకు నువ్వు కూడా అర్థమైందా మా మామలానే ఉన్నావు నాటకాలు తెంగకు మీనాక్షి నువ్వు వెళ్ళు ఇష్టం చెప్పేది ఈడతంతా ఎగిరిపోయి అవతల గుట్టలు పోయి పడతావు అర్థమైందా మీనాక్షి చెప్పు తనమంటావా ఏం మాట్లాడుతున్నావు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు ఏది మరి ఎట్లా మాట్లాడుతున్నావు అప్ప నుంచి ఇటు నేను గుంజినట్టే నా భార్య కాబట్టి నేను గుంజుతా నాకు తక్కువ ఉంటుంది వా నువ్వు ఒప్పుకుంటే అయితావు కదా వా నువ్వు ఒప్పుకుంటే అయితావు కదా ఒప్పుకుంటే అయితావు సరేలే టైం తీసుకో సరే తీసుకెళ్ళు లేట్ అవుతుంది వెళ్ళు ఏడా టిఫిన్ కాక ఐస్ క్రీమ్ డబ్బులు ఇవ్వాలి పూర్ డబ్బులు ఇవ్వరు నువ్వు ఫోన్పే చేస్తా వెళ్ళిపోయి సరే వెళ్ళండి మీనాక్షి ఐ లవ్ యూ నిన్ను మాత్రం వదిలిపెట్టా ఓకేనా ఓ నిజాన్ని చెప్తాను నిన్ను మాత్రం వదిలిపెట్టా పక్క నాకు బాగా నచ్చినావు నేను చిన్నప్పటి నుంచి నేను చూసినా కానీ నాకు అంత అనిపించలేదు ఈరోజు ఎందుకో నాకు బాగా అంటే బాగా నచ్చినావు ఇంటికి వచ్చి మాట్లాడతా సరే టైం తీసుకుంది పో రెడీ చెప్పాక నీకు కూడా నచ్చదు కదా ఈరోజు నీకు నైట్ నిద్రనే పట్టదు పో ఈరోజు నీకు నైట్ నిద్రనే పట్టదు పో పోనంది నా ప్రాణమే నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానం పో పో ఇంకో పో చాలు పో చూసి చాలు పో పో ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా సరే అయితే దా ముద్దు ఇద్దరు అయితే సరే అయితే దా ముద్దు ఇద్దరు అయితే నిన్నదిలే నువ్వే చేస్తావు ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా చిల్లాస్తా మళ్ళీ చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్ మెసేజ్ రాకపోయినాక బాగుండదు ఓకేనా ఏ సరే తీసుకెళ్ ఓకేనా మెసేజ్ చేయి చూస్తుంటా ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి లవ్ యూ